హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లోనే గ్రేప్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఏం కావాలి అంటే బ్లాక్ గ్రేప్స్ తీసుకోవాలి. ఇలా బ్లెండర్ ఒకటి అవసరం అవుతుంది. ఏదైనా సరే, బ్లెండర్ లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. బ్లాక్ గ్రేప్స్ వాడడం వల్ల బ్లడ్ తక్కువగా ఉంటే ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అలాగే నీరసంగా ఉన్న వాళ్ళకి నీరసం తగ్గుతుంది. దానికోసమని నేను ఎక్కువగా బ్లాక్ గ్రేప్స్ ప్రిఫర్ చేస్తాను. ఇక్కడ 2 స్పూన్స్ షుగర్ యూజ్ చేస్తున్నాను. అలాగే గ్రేప్ ఎసెన్స్ 2 డ్రాప్స్ సరిపోతాయి. వాటర్, మీరు షుగర్ వద్దనుకుంటే ఇక్కడ హనీని వాడుకోవచ్చు, అంటే తేనె. ఎందుకంటే గ్రేప్స్ కొంచెం ఎంతైనా పుల్లగా ఉంటాయి కాబట్టి షుగర్ కానీ తేనె కానీ వేసుకోవాలి. ఇలా బాగా కడిగాక బ్లెండర్ జార్లో వేసి షుగర్ వేసుకొని 2 డ్రాప్స్ ఎసెన్స్ వేసి బ్లెండ్ చేయాలి. ఫస్టే వాటర్ వేసుకోకూడదు. టూ డ్రాప్స్ గ్రేప్ ఎసెన్స్ వేస్తున్నాను. వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా బ్లెండ్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్లెండర్లో ఫిక్స్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇవి బాగా బ్లెండ్ అవుతాయి. దీన్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. చూడండి, ఇందులో మనం ఏం కలర్స్ అవేమీ యాడ్ చేయలేదు, కానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే బ్లడ్ బాగా పడుతుంది రెగ్యులర్గా తీసుకున్నట్టయితే. కాకపోతే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అంత మంచిది కాదు, కానీ ఎప్పుడు తాగే వాళ్ళకి ఓకే. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవడమే. ఇలా వాటర్ వేసి బ్లెండ్ చేశాక అది జ్యూస్ రెడీ అయిపోతుంది. తర్వాత సర్వింగ్ గ్లాసెస్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమే. సమ్మర్ అయితే ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవచ్చు. వింటర్ కాబట్టి నేను అవేమీ యాడ్ చేయట్లేదు. ఇదిగో నేను సర్వింగ్ గ్లాస్లో పోస్తున్నాను. ఈ జ్యూస్ 2 మెంబర్స్కి సర్వ్ చేయవచ్చు. ఇలా గ్లాస్లో వేసి ఊరికే గార్నిష్ కోసం 2 గ్రేప్స్ ఇలా పెడుతున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గ్రేప్ జ్యూస్ రెడీ అయింది. సో ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.